ఈ టైంలో వచ్చావేంటి? పొద్దుటాలే పట్టుపచ్చికి మా ఊరు వెళ్లాల్సి వచ్చింది బాబు. తమతో ఈ విషయం చెప్పిపోదామని పొద్దుటాల నుంచి 3-4 సార్లు వచ్చాను. తమరు లేరని వాచ్మెన్ చెప్పాడు. గదిలో లైట్ వెళ్ళటం చూసి తమరుంటారని వచ్చాను బాబు. ఊరికెందుకు? అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు. నా జీతంలోంచి తమరేమన్నా డబ్బు సాయం చేస్తారేమోనని. కూర్చో ముచ్చాలు. పర్లేదు బాబు, వయసులో పెద్దానివేగా, కూర్చో పర్లేదు. పర్లేదు బాబు, పర్లేదు. ఇదిగో ఇంత డబ్బే. పెళ్ళంటే బోళ్ళని ఖర్చులుంటాయి కదా, తీసుకో. ఇదిగో బాబు. చచ్చా, నీ మనవరాలు అందంగా ఉంటుందా? కొంత రంగు తక్కువైనా రామచిలకలాగా ఉంటది బాబు. పెళ్లి కొడుకు నచ్చాడా? మూడెలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళుంటాయిగా బాబు, పుట్టుకుడ్డిది. అయ్యో, ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాణ్ణే. పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు? మరి నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే. అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు. ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది? మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది. అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు, మనసు అందంగా ఉండాలి, మాట అందంగా ఉండాలి, నడక నడత అందంగా ఉండాలి. మనిషికి చదువు, సంస్కారం, జాలి, దయ ఇవన్నీ అందాలే. ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు. తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను, రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రావటమే కాదు, నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని మూటగట్టుకుని తెస్తుంది. నిజంగానా ముచ్చాలు? నిజం బాబు, మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. వస్తా బాబు. తమరేమీ అనుకోకపోతే. నేనెందుకు అనుకుంటాను చెప్పు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంటికి వస్తున్నావు కదా. వస్తే నా ఈ మూఢనమ్మకాలు అనుకోకు బాబు. పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిశాచాలుగా మారి అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటాయిట. ఈ టైంలో లేడీస్ వాయిస్ వినపడుతుంది ఏంటి? దొంగ మ్యాచ్ ఆడుతున్నాం అన్నమాట. చెప్తా, మీలాంటి బ్రహ్మచారులను చూస్తే కోరికలు తెచ్చుకోవటానికి పట్టుకుంటాయిట. తర్వాత లేని పోనితంట. మరి నేను వస్తాను బాబు. పెళ్లి కాని అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా? మోహినికైనా నిన్ను నచ్చుతానో లేదో. నచ్చాలంటే ఏం చెయ్యాలి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయా? థ్యాంక్స్. దెయ్యం ఎక్కడుంది? ద గోస్ట్, దెయ్యాల వశీకరణ, జగన్మోహిని. ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది. చూడు, ఇప్పుడు దీంతో మాట్లాడిస్తా. నీ పేరేంటి? పైడమ్మ. చచ్చిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను. ఎప్పటికైనా నమ్ముతావా దెయ్యాలు ఉన్నాయని? నమ్మాను, నమ్మాను. మోహిని పిశాచాలు ఎలాంటివో కొంచెం చెప్తారా? పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి. అబ్బో, బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి. అవి మనల్ని ఏమి చేయవా? అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి. వాటిని మనం చూడాలంటే ఎలా? అవి కంటికి కనిపించవు. వాటితో మాట్లాడడం ఎలా? ఇలా దూపం వేస్తూ మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి. ఓహో, చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. థ్యాంక్స్ కాదు, 2000. ఓ సారీ, వస్తాను. 2000 నా చీరలకే సరిపోవు, నీ మందుకు ఎక్కడి నుంచి తేవాలి? 4000 అడగాల్సింది. నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కస్టమర్లు పారిపోతారు. ఎవరో వస్తున్నారు, కూర్చో కూర్చో. ఓ పట్ 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 పట్. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్.
డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే, ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే, మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్ ఫుట్ లిక్కర్ స్టెప్. Yes. Yes. There are two types of devils. One is male, another is female. Hussain Sagar lo Buddha vigraham laga nunchuna vera pai. The devils are two types. One is male, another is female. Stop it! Malli enduku stop it? What is this? Water. Don't waste water. Put medicine. Yes. Yes. Meeki mandu ela alavatayindi? Touching ivatam kosam mandu sattipoyani chalukkunevani. Aa touching tho vache shocks ni tattukovadam kosam stomach tho kosukuntunnanu. నవి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా, నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా, అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంటి అలా ఉంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు, నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాను, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా? బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు? మీరెప్పుడైనా దెయ్యాలని చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? మా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేవండి, చీప్ గా. చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. యస్. అవి మనల్ని లైక్ చేయాలంటే, అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్లి లారీ డ్రైవర్ కి మిడ్ ఐ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మందిప్పిస్తే. ఏయ్, ఇంకో ఫుల్లు. తెల్లచీర హైవే పక్కన మోహిని. మోహిని, మోహిని. నా పేరు మోహిని కాదు, రాగిణి. కాదే, నీ పేరు మోహిని అయి ఉండాలి. నీ ఇష్టం, నువ్వు ఇలా పిలిచినా పర్లేదు, రా. సెక్సీగా చూస్తుంది, నైస్ గా నవ్వుతుంది, స్వీట్ గా మాట్లాడుతుంది. తప్పకుండా మోహినియే. ఆలోచిస్తున్నావేంటి? రా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడొచ్చా? భోజనం చేస్తూ మాట్లాడొచ్చు. ఇంత అర్ధరాత్రి పూట భోజనమా? భోజనం అంటే ఆ భోజనమే. ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు, నాతో కాసేపు మాట్లాడితే చాలు. ఒట్టి మాటలేనా? నీకిష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను. వీడెవడో తింగరలో ఉన్నాడే. చూడు, మాట్లాడటానికి అయితే 300, లవ్ చేయడానికి 500, ప్రాక్టికల్స్ కి అయితే 1000 రూపాయలు. రెడీ అయినా? ప్రాక్టికల్స్ ఏంటి? ప్రాక్టికల్స్ అంటే అదే, ఇది మాత్రం కంపల్సరీ. ఏది? నేనే. ఎవరు? యదావా. సుందరమేనా అని అడుగుతావేంటి? ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆ విషయం మాకు తెలుసు, పెట్టే. రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండవని భయం.
నీకో విషయం తెలుసా, కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా, పూజ చేస్తా, ఒక్క మోహిన్నైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా. ఏంటిది కరెంటు పోయింది? మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా?